హై వ్యూయర్స్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి శ్రీ 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 సుందర అభయాంజనేయ స్వామివారి ఆలయ నిర్మాణానికి ఒక చరిత్ర ఉంది ప్రధాన కారణం చెప్పుకోవాలంటే 1991-92 సంవత్సరంలో తారకరామ్ నగర్ నివాసల సేవా సంఘం నందు సుమారు 120 కుటుంబాలు పూరి గుడిసెలు వేసుకొని చాలా ఏళ్లుగా నివసించేవారు ఎంటి రామారావు ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేదలకు ఇళ్ళు ఇవ్వటం కొరకు స్థలం సేకరించడం జరిగింది అందులో భాగంగా అప్పటికి అక్కడ నివసిస్తున్న వారు అప్పటి ఎమ్మెల్యే టి సూర్యనారాయణ రెడ్డి సూర్యరెడ్డి దగ్గరకు వెళ్లి స్కీమ్ ఇళ్లకు గ్రామ అధ్యక్షులు ఆళ్ళ నరసింగరావు మైలపల్లి సూర్యనారాయణ వద్ద విన్నవించుకున్నారు అప్పుడు స్కీమ్ ఇళ్ళు మంజూరయ్యాయి అప్పుడు గ్రామ అధ్యక్షులుగా ఉన్న ఆళ్ళ నరసింగరావు ఈ గ్రామం నందు 25 అడుగుల ఆంజనేయ స్వామివారి విగ్రహం కట్టుకుందామని గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయించారు అందుకుగాను గ్రామంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ ఇంటికి 100 రూపాయలు ఒక సిమెంటు బస్తా ఇవ్వాలని నిర్ణయించారు అలాగే నిర్ణయించి స్కీమ్ ఇల్లుతో పాటుగా స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది 25 అడుగులు అనుకున్నది 45 అడుగులుగా పెరిగిపోయింది అప్పటికే గ్రామం దగ్గర ఉన్న నిధులన్నీ అయిపోవటంతో సుమారు 3 ఏళ్ల పాటు విగ్రహం అసంపూర్ణంగా నిలిచిపోయింది మరలా నడిమింటి సీతారామారావు గారు మరియు రాపేటి గోవింద్ గారు బాధ్యత వహించి స్వామివారి పెద్ద విగ్రహం పూర్తి చేసిన తర్వాత ఆలయ మండపం ఆలయ గర్భగుడి ఆలయం ప్రతిష్ట చేయడం జరిగింది నడిమింటి సీతారామారావు దంపతుల చేత ఆలయ శిఖర ప్రతిష్ట జరగగా రాపేటి గోవిందరావు చే ప్రతిష్ట చేయటం జరిగింది ఈ ఆలయానికి పైడి శెట్టిగారు సేతు మాధవన్ శర్మ కృష్ణయ్య డాక్టర్ రామ్మోహన్ రావు మరియు ఎందరో భక్తుల విరాళాలతో 1996 సంవత్సరంలో ఈ ఆలయ ప్రతిష్ట శిఖర ప్రతిష్ట జరిగింది ఈ శ్రీ శ్రీ సుందర అభయాన్ స్వామి వారి ఆలయం తాలూకా 23వ వార్షికోత్సవం జరుగుతున్నది ఇవాళ ఉదయాన్నే ప్రాంతకాలాన్నే అందరం వచ్చి అభిషేకాలు అవి చేశాం భక్తులందరూ కూడా వచ్చి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ టెంపుల్ హైవేకి దగ్గరగా ఉండడం వల్ల ఎంతోమంది భక్తులు వచ్చి వచ్చి వారి వారి కోరికలు తీర్చుకొని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించి వెళ్తూ ఉంటారు ఇది ఏమైందంటే చాలా ఏళ్ళ క్రితం విగ్రహం స్టార్ట్ చేసి చుట్టుపక్కల ఉన్న అప్పుడు చిన్న గ్రామంగా ఉండేది వాళ్ళు స్టార్ట్ చేయలేకపోతే అప్పుడు చొరవ తీసుకొని వచ్చి ఈ విగ్రహాన్ని కట్టించాం ఇది సిటీలో ఉన్న అత్యంత పొడుగైన విగ్రహం దాదాపు 35 అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది చుట్టుపక్కల అందరికీ రోడ్డు మీద పోయే అందరికీ చాలా దూరం నుంచి కూడా కనబడుతూ ఉంటుంది ఇది ఈ ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటంటే ఇవాళ ఈ గుడి యొక్క వార్షికోత్సవం ఇది 23వ వార్షికోత్సవం అది కాకుండా సీతారామ కళ్యాణం ఘనంగా జరుగుతుంది అలాగే శివరాత్రి నాడు పరస జరుగుతుంది ఎంతో చుట్టుపక్కల ఎన్నో ఎంతోమంది వేళ్లలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం గణానాం ద్వా గణపతిగం నవామహే కవిం కవీనామపమస్త్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్వద ఆనస్తన్మన్నో జపస్తే రసానం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం ఓం శ్రవావిష్టం దేవ సృగార్య మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్వజం దానవయోనిముఖ్యం శ్రీరామదూతం మనసాస్మరేరు శ్రీ మహా సుందరభయాంజనేయ స్వామి అఖిలాండ కోటి మహానాయకుడు శ్రీ విశాఖనగర పురజనాను తాచిలపాల నివాసం ఉన్న సుందరభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిరోజు కూడా కార్యక్రమాలు ఉదయం 4 గంటల నుంచి విశేష పంచామృత అభిషేకాలు సుగంధ ద్రవ్యాభిషేకాలతో విశేషంగా సింధూర పూజలు ఆకు పూజలు విశేషంగా జరుగుతాయి అలాగే సాయంకాలం కూడా ప్రతిరోజు కూడా అష్టోత్తరం సింధూరార్చన ఆకు పూజార్చన ప్రతి ఒక్క 10 రోజు కూడా జరుగుతుంది అలాగే
ప్రతి మంగళవారం ఉదయ 4 గంటల నుంచి పంచామృత అభిషేకంతో సుగంధ ద్రవ్యాభిషేకంతో మధ్యాభిషేకంతో తమ సహస్రనామార్చన ఆకు పూజలు సింధూరాత్ పూజలు విశేషంగా జరుగుతున్నాం భక్తుల కోరికను సిద్ధించడానికి వాళ్ళు తీసుకొచ్చిన వడమాల అప్పాలమాల తమలపాకమాల అలాగే తమ అట్టిపూలమాల అన్ని మాలలు కొడి వచ్చి వాళ్ళ కోరిక సిద్ధించాలని స్వామివారికి మల్ల వేసుకుంటారు అలాగే స్వామివారికి సంవత్సరానికి ఆయనకి పండుగలు ఏంటంటే హనుమాన్ జయంతి మే నెలలో వస్తుందండి అలాగే డిసెంబర్ నెలలో హనుమాన్ వ్రతం వస్తుంది పాండవులు పంచపాండవులు వాసించిన పాండవులు వీళ్ళకి పరిపాలించిన వ్రతం హనుమాన్ వ్రతం ఆ వ్రతానికి ఎప్పుడు వస్తుందండి మే నెలలో డిసెంబర్ నెలలో వస్తుందండి అలాగే ఉగాది చైత్రమాసంలో ఉగాది అలాగే మహాశివరాత్రి ఒకసారి సంవత్సరానికి ఒకసారి వచ్చి మహాశివరాత్రి రోజు కూడా ఇక్కడ పలస మహోత్సవం జరుగుతుంది అలాగే స్వామివారికి వార్షికోత్సవం మార్చి 7వ తారీఖు వార్షికోత్సవం జరుగుతుంది అలాగే స్వామివారి విశేషంగా ఆ రోజు ఉదయం 4 గంటల నుంచి గణప పూజ పుణ్యావాచనం అనంతరం పంచామృత అభిషేకాలతో సుగంధ ద్రవ్యాభిషేకాలతో విశేష పూజా కార్యక్రమం చేసుకున్నాం ఆ రోజు ఆకుమాల సింధూరమాల సింధూర పూజ ఆకు పూజ కార్యక్రమం చేస్తున్నాం అలాగే సాయంకాలం 4 గంటల నుంచి ఆరో చేత సింధూరార్చన ఆకు పూజ అర్చన అన్ని కూడా జరుగుతాయి అధిదేవత ప్రత్యధిదేవత సహిత ఆదిత్యాది నవానాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థాన ఫల సిద్ధ్యర్థం శ్రీమహాగణాధిపతరే నమః అవసరార్థం నారికేల శకల సహిత కదలీపన పూర్వ గురోభారాన్ని వేద రామే అమృతం వస్తు అమృతమస్తరణవసే నీరాజరం దర్శదామే నీరాజరాం శుద్ధ ఆచరణం హరణవ పార్వతీ సుతా గణాధిప స్తోరస్తో శుక్రాంగారృహస్పతిరేశ్వర రాహుకేతు సోమధైర ఆదిత్యమలోకా సర్వే గ్రహా ప్రజంతా త్రిహరణమూర్తిదేవత సూర్యగ్రహమావాహయామే సూర్యగ్రహాదిరేవతం అగ్నిబావాహయామి ధ్యానం సమర్పయామి అన్యం మహారూపం సర్వశక్తిపరేంద్రం సూర్య కమలవాధ్వామి త్రవా విష్ణుం జరాజ్వాం జగవాహయామి అవాహనం సమర్పయామి అందవాసంకృణామూర్తి నమామ్యం శక్తిహస్తునుపాక్షం ఓం జం జం రామ్ నామ్ రామ్ కెం 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 హరి వక్కడ వక్కడ హ్రీ వక్షవక్రాయుస్త నవరత్న విజరా సింహాసనం సహస్వమన్యోదస్
नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः शिवांगिरित्रदाङ्गुरुमाहिकंसे ओम मधुमाता अर्ताजते मधुक्षदन्ति सिन्धवः माध्वेर्नः सर्वोषधीः मधुरक्तमुदोषधि मधुमत्पार्थिवगुम्रजः मधुद्योरस्तुरक्पिता मधुमान्नो वनस्पतिर्मधुमानमस्तु सूर्यः माध्वेर्कामो भवन्तु नः ॐ नभो हिरण्यवाहमे सेनान्ये दिशाञ्जपदये नभो नभो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पददे नभो नभस् भो नभो नभः पुत्यष्टेभ्यो निषादेभ्यश्च भो नभो नभ इषिकृद्भ्यो धन्तकृद्भ्यश्च भो नभो नभ मृगजिभ्यश्वरिभ्यश्च भो नभो नभश्वभ्यश्वपतिभ्यश्च भो नभः नभो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नभोराय च भीमाय च नभो अग्रे मथाय च दूरे मथाय च नभो हन्त्रे दहनीयसे च नभो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मजोभवे च नमः शङ्कराय च मजस्कराय मे मनश्च मे चक्षुश्च मे श्रोत्रं च मे दक्षश्च मे मनं च महोदश्च मे सहश्च महायुश्च मे जरा च महात्मा च मे तनुश्च मे षट्म च मे पर्म च मेऽङ्गानि च मे स्थान च मे महिमा च मे परिमा च मे प्रतिमा च मे पष्पा च मे अत्राभुया च मे वृद्धं च मे वेद्यं च मे भूतं च मे भविष्यं च मे सुखं च मे सुमथं च मे रुद्धं च मरुद्धश्च मे ऊर्क् च मे सुनृता च मे पयश्च मे रसश्च मे घृतं च मे मथ च मे सद्भ्यश्च मे सपीतश्च मे कृशश्च मे वृष्टिश्च मे देवाराश्च मे अस्मा च मे मृत्तिका च मे गरदश्च द्यौश्च मे वैश्वदेवश्च मे मरुत्वतीजाश्च मे माहेन्द्रश्च महादित्यश्च मे सावित्रश्च मे अरण्यान् ग्राम्याश्च मे तस्मात् यज्ञात् सर्वहुदः रजः सामानयज्ञरे छन्दांसयज्ञरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त ये के चोभजादः गावो हयज्ञरे तस्मात् संयदुष्मदे ॐ शान्ति 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 ॐ शान्ति शान्ति शान्तिः नमो ब्रह्मणे नमो अस्तगदे नमो विष्णवे बृहते करोमि ॐ शान्ति शान्ति शान्तिः अष्टभाग्यलक्ष्मीः देवरघकीर्तिष्टमणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुद्विवासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशनाम्यहम् अभूतमसमृद्धिं च सर्वान्नर्णद मे गृहात् गन्धत्वा ताम्ब आवह जातवेदो लक्ष्मीमनमगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽष्टाय महाधरे धनं मे दुषतां देवीं सर्वकामार्थसिन्द्राभां लक्ष्मीवेशानां सूर्याभां ैरावर्तनाभस्तनभरणमिता शुभ्रवस्त्रोत्तरीयान् लक्ष्मीर्दिव्यैर्गजेला सर्वज्ञं परमेश्वरं प्रतिवाच अधीह भगवन्नात्मविद्यां प्रणस्तां जयाजन्तर्मुच्यते सर्वदुःखैर्जया विघ्नादात्मोहात्मभुक्तः करणां विद्यां प्राप्य गौरे महेशाद अभीष्टदिद्धं समवाप्यलक्ष्य पूजापरानन्द्रनाभमन्त्रं शुम्भं पदं प्राप्य मुदं ह्यपापाद दैवां हेरम्बोपरिणतमधीते स सर्वान् कामान् लभते स सर्वपापैः प्रभुत्वा भवते स सर्वैर्देवैर्ज्ञातो भवते स सर्वैर्देवैः पूजता भवते स सर्ववेदपारायण पुण्यं लभते कलेन नारस्य वाप्नोते भद्रं ददातु ॐ शान्ति शान्ति तेन रहस्रधारेण।
ओम मारुतात्मराज नमः ओम तत्वज्ञान प्रदाज नमः ओम सीतादेवी मुद्रा प्रदायकाज नमः ओम अशोकवरिका क्षेत्रे नमः ओम सर्वमाया विभंजनाज नमः सर्वबंध विभोक्त्रे नमः ओम वृक्षो विध्वंसकारकाय नमः ओम परविद्या परिहाराज नमः परसूर्य विनाशनाज नमः परमंत्र निराकर्त्रे नमः परयंत्र प्रभेदकाय नमः सर्वग्रह विनाशने नमः ओम भीमसेन सहाय कृते नमः ओम सर्वदुःखहराज नमः ओम सर्वलोकचारिणे नमः ओम मनोजवाद नमः ओम पारिजातद्रुमोरस्थाज नमः कुमार ब्रह्मचारिणे नमः ओम रक्तकुंडल दीप्तपदे नमः ओम सिंचनद्वार संबद्धलंबमान शिखोज्वलाज नमः ओम गंधर्व विद्यातत्वज्ञाज नमः ओम महाबल पराक्रमाज नमः ओम कारागृह विभोक्त्रे नमः ओम श्रृंखला बंधभोजकाज नमः ओम सागरोत्तकारकाज नमः ओम प्राज्ञाज नमः ओम रामदूताज नमः ओम प्रतापवते नमः ओम वानराज नमः ओम केसरसुताज नमः ओम सीतका प्राणव्यंजनाज नमः ओम कंठमादन तैलस्थाज नमः ओम लंका द्रौपदी Thank you.